नमस्ते नमस्कार नेनु मी मुरली मलयालम भाष గురించి నేర్పుతాను కొద్దిగా మలయాళం నాకు తెలుసు కాబట్టి మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అమ్మా అమ్మా అన్న పదాన్ని తెలుగులో అమ్మా అని అంటాం కాబట్టి మలయాళంలో కూడా అమ్మానే ఉంటది నెక్స్ట్ తండ్రి తండ్రిని వచ్చి అచ్చన్ అంటారు అచ్చన్ అంటే తండ్రి అని అర్థం తర్వాత అక్కని వచ్చి చేచి అంటారు చేచి అన్నని వచ్చి చేటన్ చేటన్ అంటే అన్న అనియన్ అంటే తమ్ముడు అమ్మావన్ అంటే మామ ప్రతి ఒక్క రోజు మీకు ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను మీకు ఏది తెలుసుకోవాలన్నది మలయాళంలో కామెంట్ చేయండి తప్పకుండా చూడండి ఆ కాయగూరు నుంచి పచ్చకరి అంటారు పచ్చకరి నెక్స్ట్ మన మటన్స్ వచ్చి ఎర్చి అంటారు ఎర్చి అంటే ఎర్చి కర్రీ అంటే మటన్ కూర అని అర్థం నెక్స్ట్ తెల్లవారి దాన్ని వచ్చి ఏమంటారు రావులే అంటారు అంటే రావులే ఇప్పుడు సపోజ్ వచ్చి మీరు టీ తాగారు తెల్లవారితో నడదాన్ని వచ్చి రావులే నింగల్ ఛాయా కుడిచో రావులే నింగల్ ఛాయా కుడిచో అని మనం ఒక వ్యక్తిని చూసిన వెంటనే బాగున్నారని అడుగుతాం చూడండి దాని మలయాళం వచ్చి ఏ విధంగా అంటారంటే తాంగులకు సుగమానో అంటారు అదే లేకపోతే అట్లా తాంగులకు సుగమానం అని చెప్పొచ్చు అది మర్యాద పూర్వకంగా లేకపోతే నింగల్ సుగమానం అది చెప్పొచ్చు బహువిధంగా నింగల్ సుగమానం తాంగులు ఎవడేకి పోవుయాను అంటే మీరెక్కడికి వెళ్తున్నారు అని అర్థం తెల్లవారిని రావులే అంటారు మధ్యాహ్నం వచ్చి ఉచ్చక్కి అంటారు ఉచ్చక్కి అంటే మధ్యాహ్నం ఉచ్చక్కి చోరు కైచో అంటే మధ్యాహ్నం మీరు తిన్నారా అని అర్థము సాయంత్రం వేళ వచ్చి వైగునేరం అంటారు నైట్ నుంచి రాత్రి అని అంటారు ఞా పరయున్నది నింగకు మనసులాయో అంటే నేను చెప్తున్నది మీకు అర్థమయ్యిందా అని ఎండే కూడా సంసారిక్కాన్ తాత్పర్యం ఉళ్ళ ఆడుతారు కామెంట్ చేయగా నాతో మలయాళం నేర్చుకోవాలి మాట్లాడి మాట్లాడాలి అన్నవాళ్ళు దయచేసి కామెంట్లో మీ యొక్క క్వశ్చన్స్ అడగండి తప్పకుండా నేను మలయాళంలో దాన్ని ఆన్సర్ ఇస్తాను మలయాళం నేర్చుకున్న వాళ్ళకైతే ఇది ఓకే మలయాళం వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి നിങ്ങൾ ഇവിടെ വരാൻ എത്ര സമയമാവും നിങ്ങൾ ഇവിടെ വരാൻ എത്ര സമയമാവും అంటే మీరు ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టుద్ది అని అర్థం జ్ఞాను అవడ వేగం തന്നെ വരും అనేది నేను అక్కడికి తొందరగా వస్తాను అంటే తెలుగు మలయాళం మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది మలయాళం అయితే ఫుల్ గా మాట్లాడుతాను ఈ ట్రాన్స్పోర్ట్ చేయదని వల్ల తెలుగు మాట్లాడాలా మలయాళం మాట్లాడాలా అర్థం కాలేదు నాకు సో మలయాళం అయితే ఇప్పుడు కొన్ని చెప్తాను ఆ తర్వాత తెలుగులో చెప్తాను ഞാൻ കേരളത്തിലാണ് ജോലി ചെയ്യുന്നത് എന്റെ സ്വന്തം നാട് ആന്ധ്രയാണ് ഞാനിവിടെ വന്നിട്ട് കേരളത്തിൽ 18 വർഷമായിട്ട് ജോലി ചെയ്യുന്നുണ്ട് സ്വയംക്ക് മലയാളം നന്നായിട്ട് സംസാരിക്കാമെന്നറിയാം ഞാൻ ആന്ധ്രക്കാരനാണ് എന്റെ മാതൃഭാഷ വന്നിട്ട് തെലുങ്കാണ് ദീനി വെച്ച് ഏം ചെപ്പാലേ നേനു ആന്ധ്രവാണി നേനു കേരളക്ക് വെച്ച് 18 സംവത്സരമായി നേനു ബാഗം മലയാളം മാട്ടാടുന്നു నా മാതൃഭാഷ വെച്ച് തെലുങ്കു മലയാളംലോ చాలా മందിക്ക് ഒരു കോരിക అనేది ఉంటది వేరే లాంగ్వేజ్ లో ప్రపోజ్ అనేది ఉంటాయి కదా నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనేది ఆ భాషలో ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా చెప్పండి అని కాదు దాన్ని దయచేసి తప్పుడు దీనికి వాడకండి జ్ఞాన్ నిన్నే స్నేహిక్కును అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను జ్ఞాన్ నిన్నే స్నేహిక్కును జ్ఞాన్ ఎండే అమ్మాయి స్నేహితునుండు జ్ఞాన్ ఎండే చేచి స్నేహితునుండు జ్ఞాన్ ఎండే అచ్చన స్నేహితునుండు అంటే దాని అర్థం ఏమంటే నేను మా తండ్రి గారిని ప్రేమిస్తున్నాను మా అమ్మని ప్రేమిస్తున్నాను మా అక్కను ప్రేమిస్తున్నాను తమ్ముని ప్రేమిస్తున్నట్టుగా అనియతి అంటే చెల్లెలు ముందు చెప్పినట్టుగా అనియన్ అంటే తమ్ముడు చేటన్ ఇలాంటి సంబంధాల్లో మీకు ఎవరిని ఏమని అంటారు అన్నదాన్ని మీరు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి నింగల్ వీటిని ఎత్ర ఆలుకారండు అంటే మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారు అప్పుడు ఇప్పుడు సపోజ్ నేను అనుకోండి ఇప్పుడు నేను సమాధానం ఎలా చెప్తానంటే దానికి എന്റെ വീട്ടിൽ നാല് ആൾക്കാരുണ്ട് ഒന്ന് ഞാനാണ് രണ്ടാമത് എന്റെ വൈഫ് രണ്ട് മക്കളുണ്ട് മക്കളുണ്ടേ ആൺകുട്ടി ആൺകുട്ടി അണ്ടേ മകപ്പിള്ളുന്ന അർത്ഥം നിങ്ങൾ എന്ത് ജോലി ചെയ്യുന്നു അട്ടേ മീ ഏം പണി ചെയ്യുന്നുണ്ടാരട്ടെ ഞാനൊരു പെയിന്ററാണ് അട്ടേ നേനൊക്കെ പെയിന്റർ അട്ടേ സ്പ്രേ പെയിന്റിംഗ് ഞാനൊരു സ്പ്രേ പെയിന്റിംഗ് ചെയ്യുന്ന ആളാണ് അട്ല ചെപ്പച്ച് ലേക്കത്തെ സ്പ്രേ പെയിന്റ് ജോലി ചെയ്യുന്ന ആളാണ് ജോലി അട്ടേ വർക്ക് പനി അനുകൂടെ അട്ടാറ്
నెక్స్ట్ పని అంటే రెండు ఉన్నాయి. ఒకటి మనం జ్వరం అంటాం చూడు, ఆ జ్వరాన్ని కూడా పని అంటారు. అంటే జలదోషం అంటే జలుబు, తలవలి అంటే తలనొప్పి, వైర వేదన అంటే కడుపు నొప్పి, పని జ్వరాన్ని వచ్చి పని అంటారు. పని వచ్చిట్టుండ అంటే జ్వరం అని అర్థం. ఎత్ర వట్టం పర్ణాలు నేను ఒక మనసులావులే అని అంటాం చూడు. అది అది వచ్చి ఏమంటే ఎత్ర వ్రాసిన పర్ణాలు మనసులావులే అని చెప్పొచ్చు, ఎత్ర వట్టం పర్ణాలు మనసులావులే అనొచ్చు. అంటే ఇప్పుడు మనము హైదరాబాద్ ఒక లాంగ్వేజ్, మన ఆంధ్ర లాంగ్వేజ్ ఇలాంటి కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు పక్కలో మనం తీసుకున్నామంటే లాంగ్వేజ్లో కొన్ని రాగాలంతా ఉంటాయి, ఆ విధంగా ఉంటారు. త్రిశూర్ అయితే అక్కడ లాంగ్వేజ్ ఎట్లుంటుంది అంటే కొద్దిగా మాట్లాడి చూపిస్తాను. ఎందుతాడా ఎందు చేయను నీ ఎవడ చాయ కూర్చో, నిన్ను అమ్మే వచ్చినాక ఎందు చేయింది ఆవిడ, అంటే ఈ రాగాలు అట్లా వస్తాయన్నమాట. అక్కడ సాధారణంగా ఇదే మాట వచ్చి ఈ కోడికోడ్ కాల్కట్ సిటీ అనేది ఒకటి ఉంటుంది చూడండి, అక్కడ వచ్చి ఏం చెప్తారంటే నీ ఎందాడ చేయను అచ్చిన అమ్మకే ఎవడిపోయి. అంటే సాధారణంగా ఈ టెక్స్ట్ బుక్ లో వచ్చి మన ఇప్పుడు తెలుగు ఏ విధంగా వాడుకు తెలుగు భాష ఎట్లుంటుందో అదే ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి కొద్దిగా రాగం, అంటే రాగం అంటే ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాలు రాగాలు ఉంటాయి కదా మన తెలుగులోని ఎన్నో విధాలుగా. సో ఆ విధంగా అచ్చిన అమ్మని పొట్టు పోయిట్టుండి వేరే కొత్త సమయం ముడియం, అంటే ఇట్లా అమ్మ నాన్న బయట పిండరు రావడానికి కొద్దిగా టైం పడుతుంది. బాయ్, ఇలాంటి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాము. మీ ఇంట్రెస్ట్ బట్టి ఇలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా మీకు తెలుసుకోవాల్సినదాన్ని మలయాళంలో కామెంట్ చేయండి, తప్పకుండా దాని ఆన్సర్స్ నేస్తూ ఉంటాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.